హాయ్ ఫ్రెండ్స్ నా ప్రిసు మీరు చూస్తున్న తెలుగు టెక్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు అయితే నేను ముందుకి కైన్ మాస్టర్ యాప్ ను ఉపయోగించి త్రీ డీ వీడియో ఎడిటింగ్ అయితే తీసుకొచ్చిన అనమాట సో ఎడిటింగ్ అయితే చాలా బాగా వచ్చింది నేచర్ స్టైల్లో ఉంది లవ్ వాట్సాప్ డేటస్ అనమాట మనకు లిరిక్స్ కూడా చూసుకున్నట్లయితే లీప్స్ స్టైల్లో ఉంటాయి అన్నమాట ఎడిటింగ్ ఎలా ఉంది ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఈ వీడియోకి వచ్చేసి మనం ఫుల్ సౌండ్ అయితే వినిపించొద్దు అనమాట ఎందుకంటే కాఫీ రూట్ ఇచ్చే అవకాశం ఉంటుంది దీన్ని మీరు ఫుల్ సౌండ్తో సహా వినాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే పోస్ట్ చేశాను సో మీకు కను కొద్దిగా ఇంట్రెస్ట్ ఉంటే అక్కడికి వెళ్ళి వీడియోని అయితే చూడండి టెలిగ్రామ్ ఛానల్ యొక్క నేమ్ వచ్చేసి తెలుగు టెక్స్ ఉంటుంది ఫ్రెండ్స్ ఈ ఎడిటింగ్ ఉంది కదా ఇందులో మీరు కూడా అట్లా మీకు నచ్చిన ఒక ఇమేజ్ని రెండు చోట్ల యాడ్ చేసుకుని ఈ ఎడిటింగ్ అయితే మీరు తయారు చేసుకోవచ్చు అనమాట చాలా ఈజీగా సో ఎట్లా తయారు చేసుకోవాలంటే ముందుగాల మీరు దీనికి సంబంధించి కొన్ని రకాల మెటీరియల్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది వాటి లింక్స్ వచ్చేసి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ లింక్ అని ఇస్తాను ఆ లింక్ పైన క్లిక్ చేయండి మన వెబ్సైట్ వస్తుంది అక్కడ మీకు లింక్స్ అన్ని ఉంటాయి సో అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్ మనం ఎడిటింగ్ చేసుకోవాలంటే మన దగ్గర కైన్ మర్షి యాప్ ఉండాలి మీ దగ్గర లేకపోతే ప్లే స్టోర్లో ఈ యాప్ ఉంది అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి తర్వాత ఇక్కడ మీరు ఈ కైన్ మర్షి యాప్ని ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత ఉంది ఉందిగా దీనిపైన క్లిక్ చేయండి సిక్స్టీన్ ఇస్ నైన్ రేషన్ని సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ పైన క్లిక్ చేయండి మీడియా బ్రౌజర్ అనేవి వస్తుంది మీరు డౌన్లోడ్ చేసుకున్నట్లో నేచర్ స్టైల్లో బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఇస్తాను దాన్ని సెలెక్ట్ చేసుకోండి తర్వాత ఆ ఇమేజ్ లేర్ పైన క్లిక్ చేయండి ఇక్కడ ప్యాన్ అండ్ జూమ్ అనే ఆప్షన్ ఉంటుంది దీనిపై క్లిక్ చేసి ఇక్కడ ఇజ్కొల్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి దీన్ని వచ్చేసి మీ టూ ఫింగర్స్ని ఉపయోగించుకొని ఇట్లా మీరు జూమ్ చేయండి సో జూమ్ చేసి దీంట్లో కింది సైడ్కు గడ్డిలాగా ఉంది కదా దాన్ని కొంచెం పైకి అన్నట్టుగా అడ్జస్ట్ చేసుకోండి తర్వాత ఇక్కడ బ్యాక్ అయితే క్లిక్ చేయండి దీని లేయర్ని ఇలా మీరు జరుపుకోండి ఒక థర్టీ సెకండ్స్ వరకు అయితే జరుపుకోండి సో జరుపుకున్న తర్వాత ఇక్కడ రైట్ మార్క్ పైన క్లిక్ చేయండి ఇప్పుడు మీరు ఈ వీడియో స్టార్టింగ్లో రెడ్ మార్క్ నుంచి అండి లేయర్ పై క్లిక్ చేయండి మీడియా పై క్లిక్ చేయండి మీరు డౌన్లోడ్ చేసుకున్న దాంట్లో ఒకటి ట్రీస్ ఎఫెక్ట్ ఇమేజ్ ఉంటుంది అనమాట ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ విధంగా దీన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీన్ని ఇట్లా ఎక్కువగా జూమ్ చేసుకోండి సో ఎక్కువగా జూమ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు దీంట్లోనే లెఫ్ట్ సైడ్ ప్లేస్ ఉంది కదా సో దాన్ని వచ్చేసి స్క్రీన్ మీద ఇట్లా అడ్జస్ట్ చేసుకోండి తర్వాత దీని లేయర్ని ఎంత వరకు ఉందో అంత జరుపుకోండి అంటే థర్టీ సెకండ్స్ వరకు తర్వాత ఇక్కడ తలంచే గుర్తు కనిపిస్తుంది కదా దీనిపైన క్లిక్ చేయండి ఇక్కడ మీరు కరెక్ట్ పదిహేను సెకండ్ల దగ్గర రెడ్ మార్క్ ఉంచండి ఉంచిన తర్వాత దీన్ని వచ్చేసి ఇట్లా మీరు లెఫ్ట్కు అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడు మీరు ఈ ఇమేజ్లోనే రైట్ సైడ్ ప్లేస్ ఉంది కదా దాన్ని స్క్రీన్ మీద అడ్జస్ట్ చేసుకోవాలి తర్వాత ఇమేజ్ లేయర్ ఎండింగ్లో రెడ్ మార్క్ నుంచి దీన్ని ఇప్పుడు మనం రైట్కి మూవ్ చేయాలి ఈ ఇమేజ్ లేయర్ లెఫ్ట్ సైడ్ ప్లేస్ ఉంది కదా దాన్ని ఇక్కడ అడ్జస్ట్ చేసుకోండి తర్వాత ఇక్కడ రైట్ మార్క్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్ తర్వాత ఇప్పుడు మీరు వీడియో స్టార్టింగ్లో రెడ్ మార్క్ నుంచండి లేయర్ పై క్లిక్ చేయండి మీడియా పైన క్లిక్ చేయండి ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకున్న దాంట్లో ట్రీ ఇమేజ్ ఉంటుంది దాన్ని సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింది సైడ్కు ఆ బుట్టి అయితే ఉంది కదా అది కనిపించకుండా ఇట్లా ఎక్కువగా జూమ్ చేయండి తర్వాత దీని లేయర్ని ఇట్లా మీరు ఒక ఆరు సెకండ్ల వరకు తీసుకోండి తర్వాత తలంచీ గుడి పైన క్లిక్ చేయండి ఈ ఇమేజ్ లేయర్ ఎండింగ్లో రెడ్ మార్క్ నుంచి దీన్ని వచ్చేసి వీడియోలో కనిపించకుండా మొత్తం లెఫ్ట్కి అడ్జస్ట్ చేసుకోండి తర్వాత ఇమేజ్ లేర్ స్టార్టింగ్లో రెడ్ మార్క్ నుంచి దీన్ని వచ్చేసి వీడియోలో కనిపించకుండా మొత్తం రైట్ సైడ్కి అడ్జస్ట్ చేసుకోండి తర్వాత ఇక్కడ రైట్ మార్క్ పైన క్లిక్ చేయండి ఇక్కడ మీరు చూడండి ఆ ట్రీ ఇమేజ్ అనేది అట్లా పోతూ ఉంటుంది అనమాట తర్వాత ఇప్పుడు మనం ఈ ట్రీ ఇమేజ్ పైన క్లిక్ చేసి ఇక్కడ త్రీ డేట్స్ పైన క్లిక్ చేసి ఇక్కడ డూప్లికేట్ పైన క్లిక్ చేయాలి అదే ఇమేజ్ వస్తుంది అనమాట ఇందులో మనం ఒక దాన్ని లాంగ్ ప్రెస్ చేసి పెట్టుకొని దీని తర్వాత కొద్దిగా స్పేస్ నడిచి వదిలేయాలి ఓకేనా ఇక్కడ మనం చూడండి ఇక్కడ కూడా వస్తుందన్నమాట తర్వాత ఇప్పుడు మనం పదిహేను సెకండ్ల తర్వాత రెడ్ మార్క్ నుంచాలి ఇక్కడ లేయర్ పైన క్లిక్ చేయాలి ఇక్కడ మీడియా పైన క్లిక్ చేయాలి ముందు మనం ఏదైతే ఇమేజ్ని సెలెక్ట్ చేసుకున్నామో దాన్ని మళ్ళీ సెలెక్ట్ చేసుకుని దాని దానిలాగానే ఎక్కువగా జూమ్ చేసి ఇప్పుడు మనం దీన్ని కూడా దాని దానిలాగానే కొద్దిగా లేయర్ని తీసుకొని ఇక్కడ తలని గుర్తు పైన క్లిక్ చేసి ఈ ఇమేజ్ లేయర్ ఎండింగ్లో రెడ్ మార్క్ నుంచి దీన్ని రైట్కి మూవ్ చేయండి ఓకేనా రైట్ సైడ్కి వీడియోలు కంపించకుండా అడ్జస్ట్ చేసుకోండి మళ్ళీ ఇమేజ్ లేరు స్టార్టింగ్లో రెడ్ మార్క్ నుంచి దీన్ని లెఫ్ట్కి మూవ్ చేయండి విడుదల కంపించకుండా సో తర్వాత ఇక్కడ మీరు త్రీ డేట్స్ కనిపిస్తుంది కదా దీనిపై క్లిక్ చేసి డూప్లికేట్ పై క్లిక్ చేయండి ఇదే ఇమేజ్ ఇంకోటి వచ్చింది కదా ఇప్పుడు మనం ఇందులో ఒక దాన్ని లాంగ్ ప్రెస్ చేసి పెట్టుకొని దీని తర్వాత కొద్దిగా స్పేస్ నేడిసి వదిలేయాలి ఇక్కడ మనకు చూడండి ఇక్కడ కూడా మనకు రెండు ట్రీ ఇమేజెస్ అయితే అన్నమాట తర్వాత ఇప్పుడు మనం ఈ వీడియో స్టార్టింగ్లోనే రెడ్ మార్క్ నుంచి లేయర్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసి ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకున్న దాంట్లో ఇట్లా ఈ విధంగా ఒకటి ఫెన్స్ పిఎన్జి ఇమేజ్ ఉంటుంది దీన్ని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇట్లా మీరు ఎక్కువగా జూమ్ చేయండి జూమ్ చేశారు కదా ఇప్పుడు మీరు దీనిట్లా కిందికి అడ్జస్ట్ చేసుకోండి అడ్జస్ట్ చేసుకున్నారు కదా ఇట్లా పైన రెండు వైర్లు మాత్రమే కనిపించేటట్లు అడ్జస్ట్ చేసుకోండి తర్వాత దీంట్లోని రైట్ సైడ్ ప్లేస్ని స్క్రీన్ మీద అడ్జస్ట్ చేసుకోండి ఇట్లా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత దీని లేయర్ని మన వీడియో ఎంతవరకు ఉందో అంతరికీలో జరుపుకొని ఇక్కడ మనకు తలంచే గుర్తుంది అది లెఫ్ట్ సైడ్లో దీనిపై క్లిక్ చేసి ఇక్కడ మీరు పదిహేను సెకండ్ల దగ్గర రెడ్ మార్క్ ఉంచండి ఉంచిన తర్వాత దీన్ని వచ్చేసి ఈ విధంగా రైట్కి మూవ్ చేయండి దీంట్లో లెఫ్ట్ సైడ్ ప్లేస్ ఉంది కదా దాన్ని స్క్రీన్ మీద అడ్జస్ట్ చేసుకోండి ఓకేనా ఈ విధంగా తర్వాత మళ్ళీ మీరు ఈ ఇమేజ్ లేర్ ఎండింగ్లో రెడ్ మార్క్ నుంచి దీన్ని వచ్చేసి మళ్ళీ ఈ విధంగా లెఫ్ట్కి మూవ్ చేయండి దీంట్లో రైట్ సైడ్ ప్లేస్ని స్క్రీన్ మీద అడ్జస్ట్ చేసుకోండి తర్వాత ఇక్కడ రైట్ మార్క్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ మనకి చూడండి వీటి యొక్క త్రీ మూమెంట్ అనేది మనకి ఇలా ఉంటుంది అనమాట ఫ్రెండ్స్ తర్వాత ఇప్పుడు మనం మన యొక్క ఫోటోని యాడ్ చేసుకుందాం దానికి గాను వీడియో స్టార్టింగ్లో రెడ్ మార్క్ నుంచి లేయర్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసి ఇక్కడ మనం ఏ ఫోటోనైతే యాడ్ చేసుకుందాం అనుకుంటున్నామో ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫోటో లేయర్ని వీడియో ఎంతవరకు ఉందో అంతరికలే జరుపుకోవాలి ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఈ ఎడిటింగ్కి వచ్చేసి ఫుల్ ఫోటోని సెలెక్ట్ చేసుకోవచ్చు అలాగే ఆ ఫోటోను కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు మీ దగ్గర ఏ ఫోటో ఉంటే ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి కాకపోతే ఫోటోకి మాత్రం బ్యాక్గ్రౌండ్ ఉండకుండా ఫోటో ఒకటి మాత్రం ఉండేలా చూసుకోండి మరి మీకు ఒకవేళ ఫోటో యొక్క బ్యాక్గ్రౌండ్ని ఎలా తీసేయాలో తెలియకపోతే మీకు ఈ టాపిక్ పైన నేను ఆల్రెడీ ఒక వీడియో అయితే చేశాను ఆ వీడియో మీరు చూడాలనుకుంటే లింక్ డిస్క్రిప్షన్లు ఇస్తాను ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఇట్లా మీరు ఇమేజ్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ ప్లేస్లో అడ్జస్ట్ చేసుకోండి ఫుల్ ఫోటో అయితే ఫుల్ ఫోటో ఆఫ్ ఫోటో అయితే ఆ ఫోటో ఈ విధంగా ఓకేనా మీరు మీకు మీ మీ ఇష్టం అనమాట మీకు నచ్చిన ఇమేజ్ సెలెక్ట్ చేసుకోండి తర్వాత ఇక్కడ త్రీ డేట్స్ మేము క్లిక్ చేసి సెండ్ టు బ్యాక్ అని ఉందిగా దీన్ని సెలెక్ట్ చేసుకోండి తర్వాత ఇప్పుడు మనం మంచిగా అడ్జస్ట్ చేసుకోండి ఇక్కడ మీకు త్రీ డాట్స్ ఉన్నాయి కదా దీనిపైన క్లిక్ చేసి డూప్లికేట్ పై క్లిక్ చేయండి సో క్లిక్ చేయాలని ఇక్కడ మనకి చూడండి ఇంకో ఇమేజ్ వస్తుంది అనమాట దీన్ని లెఫ్ట్కి అడ్జస్ట్ చేసుకొని ఇక్కడ క్రాపింగ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి సగం వరకు క్రాప్ చేసుకోవాలి ఇక్కడ ఈ మాస్క్ ఎనేబుల్ చేసి ఈ ఫిదర్ దగ్గర మనకు నచ్చినంత పర్సంటేజ్ మనం తీసుకోవాలి నేనైతే ఫిఫ్టీ తీసుకుంటున్నాను తర్వాత మనం బ్యాక్ క్లిక్ చేసి ఇప్పుడు మనకి చూడండి ఈ ఇమేజ్ని ఇప్పుడు మనం ఇట్లా ఎక్కువగా జూమ్ చేయాలన్నమాట ఓకేనా సో మనం ఇంకొద్ది అయితే క్రాప్ చేసుకుందాం ఈ విధంగా మీరు మంచిగా కొంచెం ఎక్కువగా క్రాప్ చేసుకొని ఇక్కడ మీరు అడ్జస్ట్ చేసుకోండి తర్వాత ఇక్కడ మీకు రైట్ సైడ్లో అల్ప ఒపోజిట్ అని ఉంటుంది దీనిపైన క్లిక్ చేసి దీని యొక్క ఒపోజిట్ మీరు ఒక సిక్స్టీ పర్సెంట్ ఉంచుకోండి తర్వాత ఇక్కడ బ్యాక్ క్లిక్ చేసి ఇక్కడ త్రీ డేట్స్ పైన క్లిక్ చేసి సెండ్ టు బ్యాక్ అని ఉంది కదా ఐదు ఆప్షన్ దీన్ని సెలెక్ట్ చేసుకోండి తర్వాత ఇక్కడ రైట్ మార్క్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ మీకు చూడండి రెండు ఇమేజెస్ అయితే మనకు యాడ్ అయినాయి అనమాట తర్వాత ఇప్పుడు మనం లిరికల్ వీడియోని యాడ్ చేసుకుందాం దానికి గాను వీడియో స్టార్టింగ్లో రెడ్ మార్క్ నుంచి లేర్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసి ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకున్న దాంట్లో లిర్కల్ వీడియో ఉంటుంది లేప్స్ స్టైల్లో దాన్ని సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు స్ప్లిట్ స్క్రీన్ ఆప్షన్ ఉంటుంది దీనిపైన క్లిక్ చేసి వైట్ కలర్ ఉన్న పెద్ద డబ్బాని సెలెక్ట్ చేసుకోండి తర్వాత బ్యాక్ క్లిక్ చేయండి ఇక్కడ క్రోమకి ఆప్షన్ ఉంటుంది సో దీనిపైన క్లిక్ చేయండి ఇక్కడ మీకు ఎనేబుల్ ఉంది కదా దీన్ని ఎనేబుల్ చేయండి ఇక్కడ మీకు కీ కలర్ దగ్గర దీనిపైన క్లిక్ చేసి బ్లూ కలర్ని సెలెక్ట్ చేసుకోండి తర్వాత ఇక్కడ మనకు డీటెయిల్ కర్వ్ ఉంది కదా దీనిపైన క్లిక్ చేసి ఈ రెండో చుక్కని ఇక్కడ కింద చుక్క అనిపిస్తుంది కదా ఈ చుక్క పైనట్టుగా అడ్జస్ట్ చేసుకోండి తర్వాత ఇక్కడ రైట్ మార్క్ పైన క్లిక్ చేయండి తర్వాత మళ్ళీ ఈ వీడియో పైన క్లిక్ చేసి ఇక్కడ త్రీ ఇడేట్స్ పై క్లిక్ చేసి ఇక్కడ సెంట్ టు బ్యాక్ కదా దీన్ని సెలెక్ట్ చేసుకోండి మళ్ళీ త్రీ డేట్స్ పై క్లిక్ చేయండి ఇక్కడ బ్రింగ్ ఫార్వర్డ్ ఉంది కదా మూడు ఆప్షన్ దీనిపై క్లిక్ చేయండి మళ్ళీ త్రీ డేడెట్స్ పైన క్లిక్ చేయండి మళ్ళీ ఇక్కడ బ్రింగ్ ఫార్వర్డ్ ఉంది కదా మూడు ఆప్షన్ దీనిపైన క్లిక్ చేయండి తర్వాత మళ్ళీ త్రీ డేటర్స్ పై క్లిక్ చేయండి మళ్ళీ ఇక్కడ బ్రింగ్ ఫార్వర్డ్ కదా దీనిపైన క్లిక్ చేయండి తర్వాత ఇక్కడ రైట్ మార్క్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ మీరు అయితే చూడవచ్చు అనమాట మనకు లీప్స్ ఎఫెక్ట్ లిరిక్స్ అనేవి ఏ విధంగా మనకైతే వస్తాయి అన్నమాట తర్వాత ఇప్పుడు మనం ఫైనల్గా వీడియో స్టార్టింగ్లో రెడ్ మార్క్ నుంచి లేయర్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసి ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకున్న దాంట్లో పార్టికల్స్ ఎఫెక్ట్ వీడియో ఉంటుంది దాన్ని మీరు ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీన్ని స్క్రీన్కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోండి ఇక్కడ వాల్యూమ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి దీనికిన్న సౌండ్ని ఇక్కడ ఆఫ్ చేసుకోండి తర్వాత బ్యాక్ క్లిక్ చేయండి ఇక్కడ బ్లెండింగ్ ఆప్షన్ అయితే ఉంటుంది రైట్ సైడ్లో దీనిపైన క్లిక్ చేసి ఇందులో మనకు నాలుగో ఆప్షన్ స్క్రీన్ అని ఉంటుంది దీన్ని సెలెక్ట్ చేసుకోండి తర్వాత ఇక్కడ రైట్ మార్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి చూడండి టోటల్గా అయితే వీడియో ఎడిటింగ్ మొత్తం అయిపోయింది అనమాట ఇక్కడ మీరు చూస్తున్నారు కదా సో ఈ విధంగా మనకి ఎడిటింగ్ మొత్తం అయిపోయిన తర్వాత ఇలా మనకైతే వస్తుంది అనమాట ఈ విధంగా మీరు మీకు నచ్చిన ఫుల్ ఫోటోనైనా హాఫ్ ఫోటోనైనా అట్లా యాడ్ చేసుకొని త్రీ డీ లాగా మీకు ఎడిటింగ్ అయితే ఉంటుందన్నమాట సో ఇట్లా తయారు చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు వీడియోని సేవ్ చేసుకోవాలి కదా సేవ్ చేసుకోవాలంటే ఇక్కడ మనకి చూసుకోండి రైట్ సైడ్లో ఎక్స్పర్ట్ ఐకాన్ ఉంటుంది దీనిపై క్లిక్ చేసి ఇక్కడ మనకు నచ్చిన క్వాలిటీని మనం సెలెక్ట్ చేసుకొని సేవ్ యాజ్ వీడియో పైన క్లిక్ చేయండి వీడియో సేవ్ అయిపోతుంది